And the last 3 years, we've helped almost 25 lakh people get treatment free of cost here. ఎంత అందంగా ఎంత అద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు కదా, మనం ఎన్ని అబద్ధాలు ఆడినా సరే ఎవరికి అర్థం కాదు కదా. అది దావోస్ కాబట్టి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకు మన గురించి తెలియదు కాబట్టి, మనం ఎన్ని అబద్ధాలు ఆడినా సరే నోటి మాటే కాబట్టి ఎవరికి ఏమీ అర్థం కాదు. మనం ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోవచ్చున్నట్లు ఈయనవాడు ఎర్రోడైతే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. ఏంటనా, లాస్ట్ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాదాపుగా 25 లక్షల మందికి ఉచితంగా వైద్యం అందించావా? ఇది 25 లక్షల మందికి 3 సంవత్సరాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా వైద్యం అందించా అంటావు అన్నా. నువ్వు చెప్పిన మాటలు నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు చెప్పిన మాటలు నిజమైతే అసలు ఆ 25 లక్షల మంది ఎవరు, ఏ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్లు ఎంతెంత ఖర్చుతో నువ్వు చేయించావు? నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజాయితీ గల్లోడివైతే, నువ్వు నిజంగా ప్రజల ఓటుతోటి గెలిచిన వాడివైతే ఆ 25 లక్షల మంది ఎవరు, వాళ్ళ డేటా మొత్తం ఒక్కసారి బయట పెట్టు. వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఎంత ఖర్చు అయింది, వాళ్ళ డేటా మొత్తం 25 లక్షల మంది డేటా మొత్తం బయట పెట్టు చూద్దాం. అరే 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 ఎంత అద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోతారండి మీరు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు కాబట్టి మనల్ని ఎవడు ప్రశ్నించడం, మనం ఏం చెప్పినా సరే గొర్రెల మాదిరి తలకాయ ఊపుకుంటూ పోతారని నువ్వు అనుకుంటున్నావు. నీ చరిత్ర వాళ్ళందరికీ తెలుసు అన్న. అక్కడ నువ్వెంత అమాయకంగా ముఖం పెట్టి నేను ఇన్ని అద్భుతాలు చేశా అన్ని అద్భుతాలు చేశా అంటే వినేదాని కాదు, ఏం పిచ్చోళ్ళు కాదు అక్కడ. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకుంటారు తమరి భాగవతం గురించి, తమరి టాలెంట్ గురించి వాళ్ళకు కూడా అర్థమైపోద్ది. అంతేగాని ఈరోజు నువ్వు రాష్ట్రానికి పరిశ్రమలు తేయడానికి వెళ్ళావు దావోస్కి, అంతేగాని అబద్ధాలు చెప్పుకుంటూ నీ డప్పును కొట్టుకో మాకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, నీకు సంబంధించిన నాయకులందరూ అసెంబ్లీలో డప్పు కొడతారు, బయట కొడతారు, మీడియా ముందు కొడతారు. ఇప్పుడు దావోస్లో నీ డప్పు ఎవడో కొట్టలేడు కాబట్టి నీ డప్పు నువ్వే కొట్టుకుంటున్నావు అక్కడ. నేను అది చేసా, ఇది చేసా, ఇది పొడిచా, ఇది పొడిచా అని. అరే 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 కనీసం ఇంతనన్నా ఉండాలి సార్ మాట్లాడేదానికి. 25 లక్షల మందికి ఈయన ఈ పెద్ద మనిషి ఉచితంగా వైద్యం చేయించాడంట. ఎక్కడున్నారు ఆ 25 లక్షల మంది? కనీసం 25 మందికి చేయించుంటావా నాకు తెలిసి. కరోనా మూమెంట్లో పేద ప్రజానికాన్ని జలగా మాదిరి పిలిచింది మీ గవర్నమెంట్ అంతా. మనుషులు చచ్చిపోయారు హాస్పిటల్ బిల్లులు కట్టలేక. నువ్వు మళ్ళీ 25 లక్షల మందికి నేను ఉచితంగా వైద్యం అందించాను గొప్పగా చెప్పుకుంటున్నావు అక్కడ. ఇచ్చే కనీసం మారన్నా.